అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి జగన్ అని, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వరద ముంపు ప్రాంత ప్రజలు కష్టాల్లో పాలు పంచుకున్న వ్యక్తికి పాలాభిషేకం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. బుడుమేరు కట్ట తెగిందనే వదంతులు నమ్మవద్దని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. బోండమ్మగారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ఈరోజు అంటే మొత్తంగా వరద బాధకు సంబంధించి ఎన్నో సేవలు చేసిన నిమిత్తం కూడా సీఎం చంద్రబాబు నాయుడికి పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం తాజా పరిస్థితి కానీ ఎట్లా ఉంది అంటే, కష్టాల్లో ప్రజలకు అనుకో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజలు కష్టాల్లో ఉన్న 5 ఏళ్ళు పరదాలు కట్టుకుని తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి 9 రోజులు వరదల్లో మా కష్టాల్లో పాలు పుంజుకున్న చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయటం అనేది ఒక అపూర్వమైన విషయం. అంటే ఎప్పుడూ ప్రజల కష్టాల్లో తోడున్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజలు అలాగే ఆదరిస్తారు, అదేదో చూపించారు. ఇవాళ ముఖ్యమంత్రి కానించి 1వ తారీఖు వరదలు వచ్చినప్పటి నుంచి చివరి రోజు వరకు ఆయన ఇక్కడే ఉన్నాడు. అలాగే మేమందరం వరదల అనంతరం మళ్ళీ పూర్వ పరిస్థితులు తీసుకొచ్చేదానికి ప్రజలకు అండగా ఉండటం కోసం మా డివిజన్ నాయకత్వం మేము అందరం పనిచేస్తున్నాం. ఇవాళ కండ్రిక ప్రాంతంలో మా డివిజన్ నాయకుడు రవికుమారు దాదాపు 15 రోజుల పాటు సొంత నిధులతో అన్నదానం చేయటం కానీ, అలాగే ఇవాళ శానిటేషన్ వర్కర్స్కి, పోలీస్ సిబ్బందికి, అలాగే ఫైర్ సిబ్బందికి సన్మానం చేసి ఇన్ని రోజులు మా డివిజన్ని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడినందుకు వాళ్ళకి అభినందించి సన్మానాలు చేసుకున్నాం. ఏదేమైనా సంతోషం, చివరి వరద బాధితుడిని మళ్ళా పూర్వ పరిస్థితులు వచ్చే వరకు కూడా అండగా ఉంటాం సార్. చివరు చెప్పండి, ఈ వరద అనేది పూర్తిగా అయిపోయింది, కాకపోతే కొన్ని విమర్శలు చేసేది కాక నిన్న మళ్ళీ బుడమేరు కట్ట తెగిపోతుందనే ఉదాంతాలతో ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. మంత్రివర్గం మళ్ళీ దిగి అంత చక్కదిగిన పరిస్థితి ఉంది. ఇటువంటి చేయడానికి అసలు ఎందుకు ఈ విధంగా? అసలు వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొందరు గిట్టని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెడతాను ఇలా వదంతులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. బుడమేరు కట్ట తెగే పరిస్థితి లేదు. బుడమేరు ముంపు భవిష్యత్తులో మళ్ళా విజయవాడ నగరం రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే బుడమేరు కట్ట మళ్ళీ తెగిపోయిందని వస్తున్నాం ఉదంతాలు కూడా ఏవి నమ్మొద్దు, అయిన కూడా పుకారులు అంటూ కూడా కొట్టివేస్తున్నారు. అలాగే బోండ ఉమ్మగారు చెప్తున్నారు, ఏదైనా సరే ఈ యొక్క ఏదైతే మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క సహకార్యాలన్నీ కూడా చేసుకుంటానని వచ్చారు. ఇటు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే విమర్శలు అన్నీ కూడా కొట్టివేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్, సిటీ 247 విజయవాడ కంట్రీ నుంచి.